కక్ష తీర్చుకునే వైపుగా, అంటే రేవంత్ రెడ్డి 10 ఏళ్ల కింద ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసింది, ఆయనకి రెడ్ హ్యాండెడ్గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఓటుకునోడు కేసులో జైల్లో పోయాడు, చాలా రోజులు జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు, నన్ను అరెస్ట్ చేశారు అనే కక్ష కనుక ఆయన మనసులో పెట్టుకున్నట్టయితే అది కేస్ టు కేసు డిఫరెంట్గా ఉంటుంది. కేటీఆర్ అట్లా మీకు రెడ్ హ్యాండెడ్గా దొరికిండి అనుకోండి, అరెస్ట్ చేసుకోవచ్చు, ఎవరు వద్దంటున్నారు. బట్ ఇందులో అటువంటి ఇది కనబడతలేదు. హెచ్ఎండిఏ అనేది ఒక ఏజెన్సీ, ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఆయన నోట్ రాశాడు, ఆ నోట్ చూసి నేను సంతకం పెట్టాను, నాకు ఆ పవర్స్ ఉన్నాయి అని ఆయన అంటున్నాడు. పవర్స్ ఉన్నాయా లేవా అనేది న్యాయ విచారణ అయితే జరగాలి. పవర్స్ లేకున్నా ఆయనే పెద్ద అమౌంట్ కదా, అంత అమౌంట్ ఆయన రిలీజ్ చేశాడు అని అంటే తప్పవుతుంది. ఆయన ఆయన ప్రెస్ మీట్ నేను ఫాలో అయినాను, ఆయన చెప్పింది చాలా నీట్గా ఉన్నది, నాకు ఆ పవర్స్ ఉన్నాయి, క్యాబినెట్ నిర్ణయం అక్కర్లేదు, అటానమస్ కాబట్టి చైర్మన్గా సీఎం గారు ఉంటారు, వైస్ చైర్మన్కే ఈ పవర్స్ ఉంటాయి. అదేమీ మాట పూర్వకంగా జరగలేదు, రాతపూర్వకంగా జరిగింది. అరవింద్ గారు నోట్ పెట్టారు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన నోట్ పెట్టాడు, నేను కన్సిడర్ చేశాను. ఒక హైదరాబాద్ యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచడానికి చేసిందే అది కాబట్టి నేనేం తప్పు చేయలేదు. రెండో దానిలో కరప్షన్కి అవకాశం లేదు. ఆ డబ్బు ఏమో మా ఇంటికి వచ్చింది కాదు, మేము సంతకం పెట్టడం వల్ల అధికార దుర్వినియోగం ఏం జరగలేదు, అవినీతి కూడా అక్కడ ఆస్కారం లేదు అని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. గవర్నర్ గారు దాని మీద ఏదైతే ఇప్పటిదాకా ఉన్న సాక్ష్యాధారాలు ఉన్నాయో, గవర్నమెంట్ ఏదైతే నోటు పెట్టిందో పరిశీలించిన తర్వాత చట్ట ప్రకారం నిబంధనలు కనుక పర్మిట్ చేసినట్టయితే అరెస్ట్ చేయడానికి ఆయన ఆదేశాలు ఇస్తాడు. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంటే తప్ప ఆయన అరెస్ట్ అయ్యేది ఉండదు, వీళ్ళు అరెస్ట్ చేసేది ఉండదు. ఒకవేళ అట్లా ప్రతి డిసిషన్ను క్వశ్చన్ చేసి అరెస్ట్ చేయాలంటే 100 కేసులు పెట్టచ్చు. అట్లా ఏ ప్రభుత్వం చేయదు, ఏ ప్రతిపక్ష పార్టీ చేయదు. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో అన్నటువంటి ఒక మాట, కేటీఆర్ ఢిల్లీకి వచ్చారు, వస్తూ గవర్నర్ని కూడా పిలిపించుకున్నారు, అనుమతి ఇవ్వకుండా అడ్డుపడడానికే ఇలాంటి చర్యలు, లాబింగ్ అనేది జరుగుతుంది అనేది. కేటీఆర్ పిలిస్తే గవర్నర్ వస్తారమ్మా, కేటీఆర్ కేంద్రంతో చెప్పుంటారు, వాళ్ళు పిలుస్తున్నారు, ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ కాంగ్రెస్ కును బీజేపీకి దగ్గరగా ఉంది ఇక్కడ. అంటే కాంగ్రెస్ అంటే పార్టీగా కాదు, రేవంత్ రెడ్డి గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మొన్ననే చూసాం కదా మనం, హోమ్ మినిస్టర్స్ మీటింగ్ పెడితే మీటింగ్ అయిపోయాక వచ్చేయాలి కదా, అమిత్ షా ఇంటికి పోయి ఏకాంతంగా 15 నిమిషాలు ఎందుకు మాట్లాడాలి, ఎప్పుడు బట్టి నెంబర్ పెట్టుకుపోయేటోడు లేదా ఉత్తమం తీసుకుపోయేటోడు ఎందుకు పోయండి ఆయన ఒక్కడే, అది కూడా వాళ్ళ రెవెన్యూ మినిస్టర్ మీద ఈడీ దాడి జరిగిన తర్వాత ఎందుకు పోవాలి. అంటే ఇటువంటివన్నీ రేవంత్ రెడ్డి మీద అనుమానాలకు తావిస్తున్నాయి తప్ప, కేటీఆర్కు మొదటి నుంచి కూడా కేటీఆర్ కేసీఆర్ బీజేపీకి అగనిస్తూ ఉన్నారు. వాళ్ళు అగ్రెస్ ఉన్నారు కాబట్టే కదా కవిత మీద ఈ కేసులు ఇవన్నీ కూడా. కాబట్టి నాకు తెలిసి బీజేపీ సపోర్ట్ వాళ్ళు తీసుకోలేరు, వీళ్ళు అడిగినా కూడా బీజేపీ సపోర్ట్ ఇవ్వదు. ఆయన ఢిల్లీ పోయినంత మాత్రాన అదే యాదృచ్ఛికంగా గవర్నర్ పోవడం, ఇది ఆయన పిలిపించుకున్నారని చెప్పి ఆరోపణ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక రాజ్యాంగ స్థానంలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి, ప్రథమ పౌరుడు గవర్నర్, మనకు అటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు చేయడం కూడా అది సీఎంకే కాదు ఆ పార్టీ నాయకులకు కూడా మంచిది కాదు. అది ఆయన అవమానించడమే కదా, అది ఈయన పోయి పిలిపిస్తే ఆయన పోయండి అంటే అది ఆయన మీద బురదలడం కదా, తప్పదు, అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. రెండవది, కేటీఆర్ ఒకవేళ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని ప్రకటించాడు, ఈవెన్ జైలు పోతే ఏం చేస్తానంటే వ్యాయామం చేస్తా, యోగా చేసుకుంటా, దే ఆర్ వెల్ ప్రిపేర్డ్. ఒకటే మరి రాజకీయంగా ఏదన్నా ఒక పదవిలో ఉన్నాము అని అంటే ఏ రోజైనా చెరసాల తప్పదు అని అనుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు, ఏం జరిగినా జరగవచ్చు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే పబ్లిక్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి పనికొస్తాయి, మీడియా అటెన్షన్ తీసుకోవడానికి పనికొస్తాయి తప్ప, నిజంగా నాకు తెలిసి అయితే అరెస్ట్ చేయడం జరగదు, అరెస్ట్ చేయాలనే తలంపు కూడా ఉండదు. కేటీఆర్ కూడా ఒక మాట అన్నారు, అమృత్ స్కీమ్కి సంబంధించి స్కామ్ జరిగింది, జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ఎలా అయితే అరెస్ట్ అయ్యారో అలా రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు అనే మాట. అంటే స్కామ్లు జరుగుతాయి, ఒకటి స్కాములు జరిగినప్పుడు ఆధారాలు దొరకడం కష్టం, చాలా మెచ్యూర్డ్ ఉంటారు ఈ విషయంలో, ఐఏఎస్ ఆఫీసర్స్ని అడుగుతారు ఇది చేస్తే మనకేమైనా ఇబ్బంది అవుతుందా, ఇదేమైనా ఇల్లీగలా, దీన్ని దొరకకుండా చేయాలంటే కూడా ఏం చేయాలనేది కూడా వాళ్ళే చెప్తారు. లూప్ హోల్స్ కూడా ఉంటాయి. సోరెన్ ఏంటంటే బీజేపీకి అక్కడ హోల్డ్ కావాలి, ఎలక్షన్స్ వచ్చినాయి జార్ఖండ్, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మీద అరెస్ట్ అనేది జరిగింది. స్కామ్ ఉన్నదా లేదా తర్వాత విషయం,
అక్కడ బీజేపీని బలోపేతం చేసే క్రమంలో తీసుకున్న డిసిషన్ అది. ఒకవేళ ఇక్కడ స్కామ్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఆ స్కామ్ పెట్టి వెంటనే అరెస్ట్ చేయడం కానీ ఇట్లాంటిది కానీ ఏమీ జరగదు. ఎందుకంటే అంత దూరం కాలే వాళ్ళ సంబంధాలు. నేను ఇంకొక కోణం చెప్తాను. ఇవాళ కాంగ్రెస్కు భౌతికంగానే దగ్గరగా ఉన్నాడు రేవంత్ రెడ్డి, మానసికంగా చంద్రబాబు నాయుడు దగ్గరగా ఉన్నాడు. చాలాసార్లు చెప్పాను నేను, ఐజాన్ టుడే కూడా అదే పరిస్థితి. చంద్రబాబు తనకు బాగున్నాడు కాబట్టే బీజేపీ ఇవాళ ప్రభుత్వం కేంద్రంలో ఉందంటే చంద్రబాబు దయ వల్ల ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు సత్సంబంధాలు ఉన్నంతకాలం చంద్రబాబు రేవంత్ రెడ్డి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, ఏ స్థాయికి అయినా వెళ్తాడు. ఆయనకంటే లాయల్ వ్యక్తి తెలంగాణ తెలుగుదేశంలో ఎవరూ లేరు ఆయనకి. రేపు ఒకవేళ కాంగ్రెస్లో రేవంత్కు ముప్పు వస్తే ఆ కూటమికి నాయకత్వం వహించబోయే వ్యక్తి రేవంత్ రెడ్డి. రేపు ఏర్పడబోయే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి నాయకత్వం వహించబోయే వ్యక్తి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎప్పటికీ కూడా ఆయనకు సేఫ్ ప్లేస్ కాదు. చాలా క్లెవర్ పొలిటీషియన్, ఆయన కీడించి మేలేస్తాడు. కాబట్టి బీజేపీ వాళ్ళ ప్రభుత్వాలను కూలుస్తున్నది అనేది చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి తన జాగ్రత్తలు తను ఉన్నాడు. పార్లమెంట్ ఎలక్షన్లప్పుడే మనం మాట్లాడుకున్నాం, కావాలని డమ్మి క్యాండిడేట్లను పెడుతున్నాడని నేను ఆధారాలతో సహా చెప్పాను. అక్కడి నుంచే ఇంకోటి మోడీ తనంతను తగ్గించుకోవడంలో కూడా ముఖాముఖి పోటీలు తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డికి పరోక్షంగా సహకరించాడు. చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో కూడా ఆ సయోధ్యలో మధ్యలో ఉంటాడు ఆయన. ఇంకా జనంలో ఒక చర్చ ఏం జరుగుతున్నదంటే, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని విజయవాడ తరలిపోవడానికి ఐడ్లాన్ తీసుకొచ్చాడు. అంటే చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఉన్న ఆ సంబంధాన్ని ప్రతి ఒక్కరు ధృవీకరిస్తున్న ఈ టైంలో బీజేపీ చంద్రబాబును కాదని రేవంత్ రెడ్డి మీద చేస్తుందా? చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఆయన. దురదృష్టం ఏంటంటే ఆ మైండ్ గేమ్లో టీఆర్ఎస్ అగ్రనాయకులు కూడా పడిపోయినారు. ఆ మైండ్ గేమ్ నుంచి బయటపడి వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళు డిసైడ్ చేసుకుంటే ప్రజలను ఆ మైండ్ గేమ్లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయకుండా ఉంటారు. మైండ్ గేమ్ నడుస్తున్నది లాస్ట్ 11 నెలల నుంచి. ఆ మైండ్ గేమ్ ప్రభావం బీఆర్ఎస్ అగ్రనాయకుల మీద కూడా ఉన్నది. ఐజేర్లా ఇస్ పాసిబుల్, దే హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ది మైండ్ గేమ్, రేవంత్ రెడ్డి మైండ్ గేమ్. ఒకప్పుడు కేసీఆర్ ఎట్లా శాసించాడో అన్ని పార్టీలను తన వాక్చాతుర్యంతో, తన మాటతో, ఇవాళ రేవంత్ రెడ్డి శాసిస్తున్నాడు. ఆయన నోరుజారి మాట్లాడినా బూతులు తిట్టినా ఏదైనా ఒక వార్త అవుతున్నది, దాని చుట్టే సెన్సేషన్ అవుతున్నది. వాళ్ళ అదృష్టం ఏంటంటే కేసీఆర్ దూరంగా ఉన్నాడు. కేసీఆర్ దూరంగా ఉంటే కూడా మళ్ళీ ఆయనే మాట్లాడతాడు. ఎందుకు రాలేదు? కాదు, నిన్ను మర్చిపోయారు జనం అని అన్నాడు కదా, మరి నువ్వెందుకు జ్ఞాపకం చేస్తున్నావు? నేను రేవంత్ అడుగుతున్నా, మర్చిపోయారు జనం అని నువ్వే అంటున్నావు, మర్చిపోనే రాదు, నువ్వెందుకు జ్ఞాపకం చేస్తున్నావు మళ్ళా? అంటే అది కూడా ఒక మైండ్ గేమే. ఈ ఉచ్చులోంచి బయటపడాలి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. అయితే ఇప్పుడు మరీ సడన్ గా వినిపించింది ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి. మొన్నటి దాకా పోలీసులు, లేకుంటే పోలీసు ఉన్నతాధికారులు వీళ్ళందరిది వస్తే, ఇప్పుడు చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చారు పోలీసుల ముందు విచారణకు హాజరవ్వమని. దీంతో పాటుగా బీఆర్ఎస్ చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు అని ఆ దిశగా కూడా నరుక్కుంటూ ఏమన్నా వస్తున్నారా? అంటే దాన్ని లైవ్ లో ఉంచడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఫోన్ ట్యాపింగ్ ఎమ్మెల్యేలకు ఏం సంబంధం ఉంటుందమ్మా? అంటే ఆయనే వెళ్ళి డైరెక్ట్ గా ఈ స్థానికంగా ఉన్నటువంటి నేతల ఫోన్లు ట్యాప్ చేయమని ప్రభాకర్ రావు గారి దగ్గరికి వెళ్ళారు అనేది చేస్తారా వాళ్ళు? ఇప్పుడు ప్రభాకర్ రావు గారు స్టేచర్ ముందట ఒక ఎమ్మెల్యే చాలా చిన్నది. ఆయన సీఎంకు జవాబారిగా ఉంటాడు, హోమ్ మినిస్టర్కి జవాబారిగా ఉంటాడు, డీజీపీకి జవాబారిగా ఉంటాడు, హోమ్ సెక్రటరీకి జవాబారిగా ఉంటాడు. ఎమ్మెల్యేలు పోయి రిక్వెస్ట్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తాడా ఆయన? అంటే ఏదో చెప్పి వాళ్ళను కొంతకాలం పాటు ఇది లైవ్లో ఉంచడానికి జరుగుతున్నదే. మరి ఇంతమంది తీసుకొచ్చినప్పుడు ప్రభాకర్ రావు నేను తీసుకురాలేకపోయారు, ఇంటర్పోల్ పోయి ఆయన తీసుకురావచ్చు కదా. ఈ 5 ఏళ్ళు ఇట్లా కాలం గడుపుతారు, తర్వాత ఆ కేసు అంతే అవుతుంది. ఏముంటుంది, ఆయన వచ్చేదాకానైతే ఆ కేసు ముందు పోదు కదా, అప్పటిదాకా లైవ్లో పెట్టాలి కదా. ఇది మైండ్ గేమ్లో ఇది కూడా ఒక పార్ట్. ఇప్పుడు బాంబులు అన్నారు, బాంబులు అనగానే మనకు కాళేశ్వరం గుర్తొచ్చింది, విద్యుత్ కొనుగోళ్లు అనేవి గుర్తొచ్చాయి, ధరణి గుర్తొచ్చింది, ఫోన్ ట్యాపింగ్ గుర్తొచ్చింది, ఆ తర్వాత వచ్చినటువంటి ఫార్ములా ఈ రేసింగ్ అనేది గుర్తొచ్చింది. ఇవన్నీ కూడా ఇలా లైవ్లో ఉంటాయి తప్ప దీనికి సంబంధించి చర్యలు, బాంబులు, కేసులు, అరెస్టులు ఏమీ ఉండవా? ఒకవేళ సీరియస్గా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలని అనుకుంటే డెఫినెట్గా ఆయన ప్రయత్నాలు మొదలు పెడతాడు, గవర్నర్తో కూడా పర్మిషన్ తీసుకుంటాడు, అరెస్ట్ చేస్తాడు. ఆయన ఎవరు ఆపలేరు.
చిన్న గడ్డి కేసులో లాలూ ప్రసాద్ని 8 సంవత్సరాలు జైల్లో పెట్టారు. బట్ ఆ కక్షపూరిత రాజకీయాలు అయితే తెలంగాణలో లేవు. దానికి రేవంత్ రెడ్డి కూడా ఆ కక్ష రాజకీయాలను చేస్తారని, ఎందుకంటే ఆయన ఒక అరుదైన అవకాశం ఆయనకు వచ్చింది. వచ్చినప్పుడు అది సీటు కాపాడుకోవడానికి చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడే తప్ప ఈ చిల్లర రాజకీయాలు చేస్తారని నేను అనుకోవట్లేదు. ఆధారాలు ఉన్నా అరెస్ట్ చేస్తానని అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ అట్లా అరెస్ట్ చేయదలుచుకుంటే పార్లమెంట్ ఎలక్షన్ల ముందు చేసేవాడు. ఇంకా స్వీపింగ్ ఆయనకు 8 సీట్ల బదులు 14 వచ్చేటి. అయితే ఇప్పుడు మనకి ఎన్నికలు అనేవి ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకవేళ జమిలి వస్తే తెలియదు, కానీ అప్పటిదాకా వేచి చూసి కరెక్ట్గా ఎలక్షన్స్ ముందైనా ఏమైనా ప్లాన్ ఉంటుందా? ఇవన్నీ ఒకటి ఏంటంటే తన వైఫల్యాలను ప్రజల దృష్టి నుంచి పక్కదారి పట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనేది మనకు రెగ్యులర్గా వినబడుతున్న మాట. హరీశ్రావు గారు అయితే రోజు మాట్లాడతాడు. అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ఇవన్నీ భాగం. ఇప్పుడిప్పుడే ఎలక్షన్స్ ఏం రావు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసేది ఉండదు, ఇవన్నీ ఏముండదు. కానీ అమ్మ పులి అన్నట్టుగా ఒక భయము, ఒక బుసకొట్టుడు కరవది, బుసకొడుతుంది. ఇట్లాంటిదంతా మైండ్ గేమ్లో భాగం అవుతుంది. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది మైండ్ గేమ్. ఇది జరుగుతున్నది. ఏ బాంబుల గురించి మంత్రి మాట్లాడినా లేకుంటే ఎక్కడ ఎవరి మీద ఆరోపణలు చేసినా దాని వెనకాల ఉన్నది మైండ్ గేమే తప్ప రియల్ గేమ్ కాదు. ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.